దినమందు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క 22 మండలాల నుంచి వచ్చిన దైవజనులు క్రైస్తవ విశ్వాసులుగా నమోదు చేయబడిన వారు అనేక మందిగా కూడుకొని మణిపూర్లో జరుగుతున్న హత్యాకాండను ఖండించుచు అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో మా యొక్క మనోభావాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆకాంక్షించి నిర్దిన మందు ఈ విధంగా శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 2 మాసాలుగా మణిపూర్లో కాక మనం చూసినట్లయితే తెగల మధ్య మతాల మధ్య మరి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేక మంది గృహాలు దహనాలు చేయడం, దేవాలయాలను నాశనం చేయడం, అనేక మంది హత్య కాపాడడం జరిగింది. ఇది చాలా వేదనకరమైన మరి విషయంగా మేము గమనించి ప్రభుత్వ దృష్టికి ఈ యొక్క విషయాన్ని తెలియపరచాలని, కేంద్రం దృష్టికి ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వ యొక్క దృష్టికి తెలియపరిచి అక్కడ ప్రజల మధ్య శాంతి నెలకొల్పబడాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ విశ్వాసులుగా నేటి దినమంది యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విషయం ముందు మరి అనేక విశ్వాసులుగా సంఘాలుగా స్పందించి కలవడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో శాంతితో కూడిన సామ్రాజ్యం నెలకొల్పబడి ప్రజలు మరి ఏ మత భావాలతో ఉన్నప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసి ఒకే విధమైన భావనతో మనమందరం కూడా భారతీయ పౌరులుగా మన ఉనికిని కాపాడుకుంటూ దేవునికి కృపను బట్టి అనుగ్రహింపబడిన మత స్వాతంత్రంలో ఎవరి